వ్యవసాయం మంచిగా నడవాలంటే ఆనలు మంచిగా వడాలి, బావులు బోర్లలో సరిపోని నీళ్లుండాలి. కానీ ఆడికే సాలదుల్లో బిందెల నీళ్లున్నా షెంబుతోటి ముంచుకుంటేనే కదా దూపదీరేది. అంటే అట్లనే బావులు బోర్ల నీళ్లు బయటికి రావాలంటే మోటార్లు పెట్టాలి, ఆటికి కరెంటు కావాలి. అప్పుడే బోర్ వస్తుంది, టైంకు నీళ్లు అందుతాయి, పంటలు పండుతాయి. ఇంతకు ఇప్పుడు గీ ముచ్చటి ఎందుకంటే ఏహే నాలుగు వద్దులాగా రాదుండ్రి, 24 గంటలు కాదు, 4 గంటల కరెంటే అవసరం లేదు వ్యవసాయానికి. ఎవల బాయికాడ అలకే తయారైతుంది, అది కూడా పుకట్లనే. అవు సోలార్ పంప్ సెట్లు వస్తాడట సర్కారు, అంటే ఎండ పలకలతోటి నడిచేటి. ఏరే రాష్ట్రాలలో కొందరు పెట్టుకుంటున్నారు సొంతంగా. పొలంలో గిట్లా పలకలు వారి సేపు పొద్దుందా అదే కరెంటు తయారు చేసుకుంటది. వైర్లు కలిపి మోటార్ కు సప్లై చేస్తే చాలు, నడుస్తూనే ఉంటది. ఇక గిట్లా మన కాడ కూడా ఇవ్వాలని డిసైడ్ చేసిండు సీఎం సారు. ఒకటే పారి అంతటా కాకుండా నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో చాలు చేస్తారట ఫస్ట్. అయితే ఎట్లయితే నడుస్తున్నాయి, ఏం తక్లీఫ్లు వస్తాయో చూసినాక తెలంగాణ మొత్తంలో అడిగిన రైతులందరికీ సప్లై చేస్తారట ఏకాన తీసుకోకుండానే. అట్లనే ఫారెస్ట్ భూములు సర్కార్ ఆఫీస్ జాగాలలో కొత్త సోలార్ పలకలు పెట్టి కరెంటు తయారు చేపిస్తారట. ఇళ్ల గ్యాస్ బండలకు బదులు సోలార్ కరెంటు తోటి వంటలు చేపించే ఆలోచన చేస్తున్నారు. ఎట్లెట్లా ఇవ్వాలనేది ట్రైనింగ్ ఇస్తారట మహిళా సంఘాలకు. ఇవాళ రేపు చాలా మంది ఇండ్ల మీద సోలార్ ప్లేట్లు పెట్టుకుని కావాల్సినంత కరెంటు తయారు చేసుకుంటున్నారు. మరి రైతులు ఎందుకు వాడుకోవద్దు అనేది సర్కార్ ఆలోచన కావచ్చు.